నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెల కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परं ब्रह्म तस्मै गुरवे नमः ॐ गणानां त्वा गणपतिगं भवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्ोतिभिस्सेदसाधनं प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीभते ్రి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకి కర్కాటక రాశి రాశి ఫలితాలు మా ఛానల్కి మన ఛానల్కి మన సన్ రైజ్ టీవీ ఛానల్కి చాలామంది మెసేజ్లు పంపించారు జనవరి నుంచి మళ్ళా డిసెంబరు రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ ఇయర్కి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పని అలా కాకుండా మనం మొదటి నుంచి కూడా ఉగాది నుంచి ఉగాది మనకి సంవత్సరం అది మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ విధంగానే సంవత్సర ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం కనుక ఈ క్యాలెండర్ ఇయర్ సంవత్సరానికి మనం చెప్పుకోవటం లేదని మనం చేస్తూ ఉన్నాను అందులో కూడా దాన్ని ఫాలో అవుతూనే జనవరి ఫిబ్రవరి నెలలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు అది మార్చి వరకు ఉంటుంది మళ్ళీ ఏప్రిల్లో కొత్త సంవత్సరం వస్తుంది ఆన కొత్త సంవత్సర ఫలితాలు చెప్పి ఏప్రిల్ నెల ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నామని చెప్పని మనం చేస్తూ ఉన్నాను తర్వాత నా యొక్క అతి ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో ఉండటం మూలంగా చాలా కార్యక్రమాల్లో ఉండటం మూలంగా ఈ వీడియోస్ బట్టడంలో ఆలస్యమైనందుకు మీరందరూ కూడా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని చెప్పినని అన్యధాతల నుంచి భావిస్తూ మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు కర్కాటక రాశి వారికి గురు శుక్ర రాహు కేతు కుదులు అనుకూలలుగా ఉన్నారు వాళ్ళ యొక్క సంచారం బాగా ఉంది అత్యంత అనుకూలంగా ఉంది మీకు ఈ ఇంకా మూడు నాలుగు వారాల్లో అన్నింటా కూడా చాలా బాగా ఉంటుంది గురువు అనుగ్రహం మూలంగా మీకు అన్ని విధాలైనటువంటి యొక్క శుభ ఫలితాలు బాగా ఉంటాయి బుధుడు మీకు గురువు గారు ఎవరండి ధన విద్య కుటుంబ వాక్కు తర్వాత గృహ ఇవన్నీ కారకుడైనటువంటి వాడు కుటుంబ కారకుడు అందువలన ధనాదాయం బాగా ఉంటుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అలాగే విద్యాస్థానం విద్యకు కూడా కారకుడు గురువుగారే కాబట్టి గురుబలం బాగానే ఉంది కాబట్టి విద్యార్థులకి విద్యలో కూడా పర్వాలేదు వాడు అనుకున్న సీట్లు అంటే దేంట్లో వృత్తి విద్యా కోర్సుల్లో ఏది ప్రవేశం కావాలనుకున్నారో అది బాగానే వస్తాయి కొద్దిగా కించిత్ అప్పుడప్పుడు పక్కదారి పట్టేటువంటి యొక్క మనస్సు పక్కన వెళ్ళేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధ మాత్రం వహించమని విద్యార్థులకి చేస్తూ చెప్తూ ఉన్నాను వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్ కొద్దిగా పక్కకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సూచనలు ఉన్నాయి కనుక మనని తల్లిదండ్రులు ఇక్కడికి పంపించారు కష్టపడి మనల్ని పంపించారు మనం బాగా చదువుకోవాలి అనేటువంటి ఆ ధ్యేయాన్ని ఎప్పుడు కూడా మరవకుండా ఉండండి తప్పకుండా మీకు ప్రవేశం లభిస్తుంది అనుకున్న కోర్సుల్లోనూ అని చెప్తున్నాను అలాగే తర్వాత వాక్కుకి కారకుడు కూడా గారే కాబట్టి మంచి మాట తీరు కూడా మార్పు వస్తుంది అంత మాట తీరు సరిగా లేకపోవడం మూలంగా కొన్ని పనులు జరగకపోవచ్చు కానీ ఇప్పుడు బాగా ఉంటుంది కాబట్టి గ్రహ గ్రహానుకూలత ఉంది కాబట్టి మీ మాట కొద్దిగా తీరు మారుతుంది మాట మంచి మాట తీర్పుతోటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు తర్వాత ఏదైనా గృహ నిర్మాణం కార్యక్రమం కానీ లేదంటే ఏదో చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటానికి కానీ దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు తప్పకుండా నియర్ ఫ్యూచర్లో అవి ఫ్రూట్ఫుల్ అవుతాయి ఫలవంతం అవుతాయి దాని యత్న కార్యసిద్ధి జరుగుతుందంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలబెడితే అది జయప్రదంగా ముగుస్తుంది అని చెప్పుకోవాలి కొద్దిగా కాస్త ఇతరుల పట్ల కాస్త జాలి హృదయంగా ఉంటుంది మీకు ఇతర మీకు ఉన్నంతలో ఏదో ఒక పది ఉంటే ఓ రూపాయలు ఏదైనా అవతల వాళ్ళకి ఇద్దామా అని చెప్పినటువంటి యొక్క ఉద్దేశం కూడా ఈ నెలలో కలుగుతుంది తప్పకుండాను ఇందులో ఏంటంటే ఏదో తెలియనటువంటి ఒక విధమైనటువంటి యొక్క ఆందోళన ఒక గాబరాగా ఉండటం ఒక భయంగా ఉండటం ఇలాంటిది ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అది కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఏర్పడతాయి అయితే దానికి మీరు మీకు అన్ని బాగానే ఉన్నాయి ఏమీ లేకుండా ఊరికేనే మీరు ఆ గాబరా కలుగుతుంది ఎందుకు కలుగుతుందో అనేటువంటిది మీకు తెలియదు కాబట్టి మీకు ఏమీ లేదు అని మాత్రం నేను మనం చేస్తున్నాను ఆ గ్రహ పరిస్థితి మూలంగా ఆ విధమైనటువంటి గాబరా కలుగుతుంది అందువలన తప్పకుండా సా ఇది ముఖ్యంగా ఆదివారాలు సాయంత్రం కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకోసం మీరు హనుమాన్ చాలీస చదువుకోండి సాయంత్రం అవ్వంగానే తప్పకుండా ప్రతిరోజు కూడా అలాగే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆ కానీ ఓం నమో నారాయణాయ అనే మంత్రం కానీ మీకు ఎత్తి వస్తే అది చక్కగా చదువుకోండి పారాయణ చేయండి జపం చేసుకోండి సాయంత్రం పూట ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని మనం చేస్తున్నాను తర్వాత ప్రయాణాలు ఏదో వెళ్ళాల్సినటువంటి యొక్క ఇది కొన్ని ఏర్పడుతుంది అవి శుభప్రదంగానే జరుగుతాయి ఆ ప్రయాణం మూలంగా కలిసి వస్తుంది కూడాను కుటుంబ సౌఖ్యం లభిస్తుంది అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఒక అన్యోన్యమైనటువంటి అనురాగం ఒకళ్ళకొకళ్ళు మనసు చెప్పి మాట్లాడుకోవటం ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవన్నీ కూడా సమసిపోవటం ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో ఇప్పుడు మీకు గురువుగారు ఏ ఏ స్థానాలు వాడు అంటే ఆరు తొమ్మిది అంటే షష్టాధిపతి భాగ్యాధిపతి షష్ట భాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు అష్టమంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది విపరీత రాజయోగం అనమాట అంటే ఎందుకని ఆరువాడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు ఆరు ఎనిమిది పన్నెండు వీళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళ ఏళ్లల్లో ఒకళ్ళు కనుక ఉండేటట్లయితే విపరీత రాజయోగము అని చెప్పి అన్నారు ఇప్పుడు ఆరో స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు అంటే మీకు కర్కాట్ కదా కర్కాటకం సింహం కన్య తుల వృష్టికం ధనుస్సు ధనురాశి కంటే ఆరో స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నారు అందువలన అది ఎలా సంచారం సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తేనే చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మనకి లభిస్తాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం మన ఛానల్లో అలాగే ఇంకా పైపెచ్చు ఏమంటే ఇక్కడ ఉండేటువంటి విశేషం ఏంటంటే ఆరువాడు ఎనిమిదిలో సంచరించడం అనేటువంటిది ఇంకొక గొప్ప విశేషం కానీ గురుబలం చాలా బాగా ఉంది తర్వాత రవి రవి ఎవరు ద్వితీయ స్థానాధిపతి మీకు కర్కాటక సింహమే కదా సింహరాశి అధిపతి రవి అంటే కర్కాటక రాశి ఇప్పుడు మీది కనుక రెండవ స్థానం ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి రవి పద్నాలుగో తారీఖు జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలోనే ఉంటాడు అంటే ధనుర్మాసం అంతవరకు ఉంటుంది అని అర్థం ఆ ధనుర్మాసం అయిపోవగానే పది ఎక్కడికి వెళ్తాడు ఈయన పక్కన మకర రాశిలో ప్రవేశిస్తాడు అదే మకర సంక్రమణము సంక్రాంతి పండుగ రవి యొక్క సంచారాన్ని బట్టే సంక్రాంత సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క రవి పద్నాలుగు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటే అంటే షష్టంలో సంచారం చేస్తూ ఉంటే శత్రు క్షయమవుతుంది అంటే ఏంటి మనలో ఉండే బాహ్యశత్రువులు కదా అన్న మనలో ఉండేటువంటి యొక్క అంతఃశత్వులు ఉన్నారు కామక్రోధలోపమోహ మత ఆత్సర్యములని ప్రతి వాళ్ళు కూడా మనకు మన క్రో తన కోపమే తన శత్రువు అని చెప్పిన సరి కదండి మహానుభావులు కాబట్టి అలాంటివి మనలోనే ఉంటాయి అవి కొన్ని కాస్త దాన్ని వాటిని కంట్రోల్ చేసుకోవటంలో కాస్త కృతకృత్యులవుతారు అని చెప్పాలి పద్నాలుగు రాత్రి ఏడు యాభై వందల నిమిషాల్లో నుండి మకర రాశిలో ప్రవేశం చేస్తారు సప్తమంలో ప్రవేశం జరుగుతుంది మకర రాశిలోకి నెవరు రవి అక్కడ సప్తమంలో మకర రాశిలో అంటే మకర రాశికి అధిపతి శని రవి అక్కడ ప్రవేశం చేస్తున్నాడంటే రవి శనులకి పెద్దగా ద మిత్రత్వం లేదు కనుక ఏదో సామాన్యమైన ఫలితాలు అదే రవి సంచార ఫలితాలు తర్వాత కుజుడు కుజుడు ఎవరైనా మీ రాశికి అంటే పంచమ రాజ్యాధిపతి ఐదవ స్థాన ఐదవ స్థానాధిపతి పదో స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు పదహారో తారీఖు వరకు కూడా ఈ నెల పదహారో తారీఖు వరకు కూడా వృషిక రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషిక రాశికి ఆధిపతి అధిపతి కుజుడే కాబట్టి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు వాడు మీకు పంచమాధిపతి అయినాడు అంటే మీ అబ్బాయికి చదువులు బాగా వస్తాయి మీ సంతానానికి చదువు బాగా వస్తుంది ఆడపిల్లలైతే మగపిల్లలైతే సంతానానికి బాగా వస్తుంది ఎందుకంటే సంతాన స్థానాధిపతి ఆ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి సంతానానికి బాగా చదువు వస్తుంది తర్వాత మీకు కూడా కొన్ని కొన్ని ఏదైనా ఈ స్థలాలు పొలాలు ఇలాంటివి ఎందుకంటే భూదేవి యొక్క కుమారుడు కాబట్టి కుజుడు స్వక్షేత్రంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి అవి కూడా కొన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి తిరువాత చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఉన్నాడే చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధను ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఆ శుక్రుడు గోచార శుక్రుడు గనక ఆరింటి సంచారం చేస్తూ ఉంటే ధనురాశిలో సంచారం చేస్తూ ఉంటే అది శుక్రుడు కాబట్టి ధనురాశికి అధిపతి గారు కాబట్టి పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇంకా తర్వాత తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుడున్నాడే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు మకర రాశికి అధిపతి శని ఇప్పుడు బుధుడు శనితో సంచారం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ పరమ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అనమాట అందువలన బుధుడు యొక్క సంచారం మిత్రక్షేత్రంలో కాబట్టి చాలా బాగా ఉంది సప్తమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని సప్తమంలోనే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది సప్తమంలోనే అంటే సప్తమాధిపతి సప్తమంలోనే సంచారం చేస్తూ ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విశేషం అది ఒక రా యోగం కాబట్టి అది శని యొక్క సంచారం కూడా పర్వాలేదు తర్వాత వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు రాహు వృషభ రాశిలో అంటే మీ దా మీ దానికి ఏమైంది అది కర్కాటక రాశి వారికి లాభస్థానం అయింది కాబట్టి లాభస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు ఉచ్చస్థితిలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు అన్ని విధాలా కూడా లాభదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మృతి కూడా కాదు రజితమూర్తిగా కనుక లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి మోకాళ్ళ నొప్పులు కానీ ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి తగ్గుతాయి అని అర్థం ఆడవాళ్ళకి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క విశేషాలు కూడా ఆ స్త్రీవి సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్యములు ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ కానీ ఇలాంటి థైరాయిడ్ కానీ ఒబిసిటీ కానీ ఇలాంటి కొన్ని కొన్ని రాహు మూలంగా వస్తాయి కాబట్టి అవి కూడా కొంత తగ్గుముఖం పడుతాయి అని చెప్పాలి అలాగే కేతు యొక్క సంచారం కేతు సంచారం వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృత్సి రాశిలో పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విశేషం ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఐదంటే సంతానం కాబట్టి సంతానానికి మంచి విశేషాలు ఉంటాయి వాళ్ళ మూలంగా మనకి సుఖ సంతోషాలు లభిస్తాయి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల పట్ల మనకి కొద్దిగా ప్రే అభిమానం పెరుగుతుంది ఏదో మన వంతు కర్తవ్యాన్ని మనం కూడా ఆ యొక్క కార్యక్రమానికి అందించడం జరుగుతుంది కనుక ఇప్పుడు విద్యార్థులు వ్యాపారస్తులు వ్యవసాయదారులకి బాగానే ఉంది న్యాయవాదులకి పూర్వార్ధనలో చాలా బాగా ఉంది క్రిమినల్ లాయర్స్కి కూడా బాగానే ఉంది తర్వాత అయితే ఫ్యామిలీ కేసులు వాదించేటువంటి యొక్క న్యాయవాదులకి అంతగా ప్రాక్టీస్ ఉండకపోవచ్చు ఈ నెలలో జనవరి నెలలో చేతి వృత్తి ఉద్యోగదారులకి చేతివృత్తి పనివారులకి తర్వాతనేమో ఉద్యోగులకి పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది అది ఉపాధ్యాయులకి కూడా బాగానే ఉంది ఇప్పుడు మాసాధిపతులు ఎలా ఉన్నారు మాసాధిపతులు పునర్వసు నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు ఈ జనవరి నెలలో కుజుడు మాసాధిపతి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయ్ ఆది శంకరాచార్య అని చెప్పినని యూట్యూబ్లో లాగిన్ అయితే మీకు వస్తాయి చక్కగా అది చక్కగా వినండి దానికి తోడు గురుస్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఎలాగో దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోండి పుష్యమే నక్షత్రం వారు పశ్చిమే నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు కాబట్టి విష్ణు సహస్రామాన్ని పారాయణం చేసుకోండి అలాగే శని స్తోత్రం నీరాంద్రస ఆభాసం మృగిపుత్రం హిమాగజం ఉంది కదా అది ఒక వ్యతిరేక పర్యాయం చదువుకోండి అలాగే ఆశ్రేష నక్షత్రం వారికి వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి అది మంచి శుభగ్రహమే కాబట్టి విష్ణు సహస్రామాన్ని పారాయణం చేసుకోండి తర్వాత స్తోత్రాన్ని చదువుకోండి అంటే స్తోత్రాలు చాలా ఉన్నాయి మనకి దేవాలయం ఋషీనాంశ గురుముఖాం త్రిసన్నభూమ్ అని నవగ్రహ స్తోత్రాల్లో ఉండేటువంటి యొక్క గురుస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అది బాగా ఉంటుంది అట్లా ఆ విధంగానే ఓం నమ శివాయ మంత్రం కూడా గురుమంత్రమే సాయంత్రం పూట చేసుకున్నది ప్రదోషకాలంలో అన్నీ కూడా మీకు చాలా శుభ ఫలితాన్ని ఇస్తాయి మీ యొక్క రాశికి అదృష్ట సంఖ్య రెండు ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిది సోమ మంగళ గురు శుక్రవారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాద స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన సుగుణోభవంతు Suerte. So,